ఎస్సీ ఎస్టీల పట్ల మార్కాపురం డీఎస్పీ కిషోర్ వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులో బాధితుల పట్ల డీఎస్పీ అనుసరించిన వైఖరిపై మార్కాపురం పట్టణంలోని సామాజిక బాధ్యత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్ర మాట్లాడుతూ, తన 36 ఏళ్ల దళిత ఉద్యమంలో భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం ఉన్న కిషోర్ లాంటి డీఎస్పీని ఎంతవరకు చూడలేదన్నారు. డీఎస్పీ కిషోర్ ఎస్సీ ఎస్టీ ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం పోలీస్ సబ్ డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుండి వచ్చిన బాధితులు డీఎస్పీ తమను ఎలా అవమానించింది, సమావేశంలో ఏ కరువు పెట్టారు, వారి ఆవేదనతో చలించిపోయిన నాగేంద్ర ఎస్సీ ఎస్టీలను నిల్చోబెట్టి మాట్లాడే ఎస్పీ కిషోర్ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అపహాస్యం చేస్తున్నాడని మండిపడ్డారు. మార్కాపురం డివిజన్లో ఎస్సీ ఎస్టీ కేసులో నిందితులైన అగ్రకులస్తులు తమపై కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్లు వేస్తుంటే, కేసును నిలబెట్టేందుకు చట్టాన్ని పరిరక్షించేందుకు సరైన కౌంటర్ కూడా రాయటానికి మార్కాపురం పోలీసులకు మనసు రావటం లేదని, చేతులు సహకరించడం లేదని నాగేంద్ర ఎద్దేవా చేశారు. ఎందుకంటే మనకి ప్రతిదానికి భయం, ముఖ్యంగా పోలీసులంటే ఇంకా భయం. అటువంటి పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా మార్కాపురం డిఎస్పీ ఆఫీసు సమీపంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మార్కాపురం డివిజన్లో అంతకుముందు అక్కడ కులాలకు కానీ అలా అరాచకాలు ఏమైనా చేస్తే నక్సలైట్లు ఉండాలనే భయం ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈ నక్సలైట్ల వ్యవస్థ ప్రభుత్వం జరిగిన తర్వాత, ఎందుకంటే ఎగువ చెల్లెపల్లి ద్వారాల మండలంలో నక్సలైట్లు సంజీవ్ రెడ్డి అయిన ఆ ఊరు సర్పంచ్ని కట్టేసి కొట్టి చంపేసిన తర్వాత వాళ్ళు ఆ రెడ్డు ఆ ఊరి మాదిపల్లికి నిప్పు పెట్టారు. పిలుపుచ్చిన సామేలు అని వికలాంగుడు లెగవలేడు మచ్చం పెంపడుకుంటే ఆ పొగ చూరికి ఆ పొగ నీళ్ళు కాలిపి పెట్టిన తర్వాత ఆ పొగ చూరు చనిపోయాడు. ఫైర్ ఇంజిన్ వస్తే నీ మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ రానియకుండా మొత్తం గ్రామస్తులంతా, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మాదిపల్లి కానియకుండా ఆపేశారు. దిగులు చదివారు అప్పుడు నేను ఒక రాత్రి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పేపర్లు వేరే విధంగా రాస్తున్నారు, గవర్నమెంట్కి వేరే విధంగా రిపోర్ట్ చేస్తుంది. నేను ఆ రోజు ఒక రోజు వచ్చి లాడ్జీలో ఉండి ధోరణాల్లో తెల్లారి పొద్దున్న వెళ్ళి ధోరణాల్లో ఏం జరిగింది అక్కడ బాధితులేమో, ఇక్కడ మన ఏబిఎం కాలేజీలో మార్కాపురం ఏబిఎం కాలేజీలో ఉన్నారు, బయటికి విషయాలు రావట్లేదు. అట్లాగా ప్రస్తుతం ఆ నక్సలైట్ల భయం కూడా లేకపోవడం వల్ల ఇక్కడ మార్కాపురం డివిజన్లో ఈ అక్రకుల ఆధిపత్యం చించుల మీద కూడా జరిగిందంటే మాలమాదిల మీద కాకుండా వీళ్ళు మాలమాదిలను కొంచెం ప్రశ్నించి ఎదురు తిరుగుతారనే ఒక ఐదు చైతన్యం ఉంది. కానీ చించులు వాళ్ళు ఎక్కడి నుంచో పక్కడానికి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటుంటే వీరు చేస్తారు రాడ్లు కర్రలతోటి చీకట్లు పోలీసుల సాయంతో పని మీద దాడి చేశారు. సాగు రోజుల్లో ఉన్నా కానీ ఈరోజు కూడా తినాడు చేసేయలేదు. 4 రోజులు వెళ్ళినా కానీ మార్కాపురం తీసుకెళ్ళి మీరు వాళ్ళ పేరు నీళ్ళ పేరు చెప్పవచ్చు, అంటే డీఎస్పీ ఆ మాట చెప్పాను అక్కడ డీఎస్పీ ఉంది. ఏం జరిగింది ఎలా జరిగిందని చెప్పాలి. వాళ్ళు చిన్న ఏ కులం అయినా కానీ ఒక కులం మీద ఒక కులం దాడి రెండు గ్రూపులు దాడి చేసుకున్నా బాధితుడు ఎవరు, దెబ్బలు తగిలింది ఎవరికి, గాయపడింది ఎవరు, వాళ్ళని పలకరించాలి, వాళ్ళని ఓదార్చాలి, ముద్దాయిలు ఎవరు, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఒక భరోసా కల్పించాలి. ఎందుకు పోలీసు ఉద్యోగం ఇచ్చే డీఎస్పీకి, ఎస్పీకి, కలెక్టర్కి, ఏ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు నారాయణ రెడ్డి పోతే ఇప్పుడు ఏమో నాగార్జున రెడ్డి, ఆ నాగార్జున రెడ్డిని డీఎస్పీ పెట్టుకోవాల్సి ఇక్కడ మార్కాపురంలో వాళ్ళు